తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సభకు విచ్చేసిన మీ అందరికి యేసుక్రీస్తు పేరట శుభాభివందనములు అండి. కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది మనుషులు నన్ను ఇప్పుడు డబ్బులు అడుగుతారేమో, నన్ను సాయం చేయమంటారేమో, నన్ను ఏదైనా ఇవ్వమంటారేమో, నా దగ్గరికి వస్తారేమో అని తప్పించుకొని పారిపోతారండి. మనిషి మనకు అన్నీ ఉన్నప్పుడు, అందుబాటులో ఉండి మనకు ఏమీ లేనప్పుడు ఎవరికి అందకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. కానీ యేసయ్య కన్న తండ్రి వదిలేసిన, కన్న తల్లి వదిలేసిన, కట్టుకున్న భర్త కానీ భార్య కానీ విడిచిపెట్టేసిన, కన్న కొడుకు కూతురు విడిచిపెట్టేసినా సరే యేసయ్య మాత్రం కనురెప్పపాటు సమయం కూడా యేసయ్య మనల్ని విడిచిపెట్టరండి. ఆయనే మనకు తోడండి. నాకును మీకును తోడై ఉండి నిత్యము మనతోనే ఉండి మనతోనే జీవిస్తూ ఉంటారండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన రాసిన పత్రిక 18:6 చదువుకుందామండి. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితే, నా దేవునికి ప్రార్థన చేసితే, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల దుచ్చెను. నేను మీకోసం ఒక పాట పాడతానండి. ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఈ లోకయాత్రలోనే సాగుచుండ, ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు, అయినాను క్రీస్తేసునా తోడనుండు, అయినాను క్రీస్తేసునా తోడనుండు. మీ అందరికీ నమస్కారం.